హాయ్ హలో గాయస్, నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసా మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ ఏంటంటే మనం మిర్చి బస్తాలు అయితే లోడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనకి బండికి వచ్చేసి 75 మిర్చి బస్తాలు అయితే లోడ్ చేయాలి. చూసారు కదా, లోడింగ్ అయితే ఈ విధంగా చేస్తున్నారు. పైకి వెళ్ళే కొద్దీ మనకి హైట్ అందదు కాబట్టి ఇలా వెనక కర్రలతో తోస్తున్నారు. మన బాబాయ్ కూడా గట్టిగానే తోస్తున్నాడు ఆయన. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, ఆయనకి ఒక 70 ఏళ్ళు అలా ఉంటాయా, 70 ఉంటాయా, రఫ్గా 70 అన్నారు. మరి 70 ఏళ్ళు ఉన్నా కానీ ఆయన చూడండి ఎంత బాగా పనిచేస్తున్నారో. అంటే వాళ్ళు తినే ఫుడ్ వేరు, మనం తినే ఫుడ్ వేరు కాబట్టి ఆ కాలంలో వాళ్ళు తిన్న ఫుడ్ ఇప్పుడు కాదు, అవి వేరు కాబట్టి ఆయన ఇప్పటికీ చాలా బాగా పనిచేయగలుగుతున్నారు. ఇప్పుడు ఇక మనకు మోగులు లాగే టైం వచ్చేసింది. ఈ బండి ఒక సైడ్ కొంచెం వాలుందన్నమాట, అందుకని మోగులు అయితే నేను గట్టిగా లాగేస్తున్నా, ఎక్కడ మనకి లూజ్ రాకుండా. ఈ ముఠా చాలా బండికి చాలాసార్లు లోడ్ కట్టారు, లోడ్ కట్టిన తర్వాత మోకులు కూడా కడతారు కదా, కానీ ఎక్కడ ఏ విధమైన రిమార్క్ రాలేదు. వీళ్ళు మాత్రం మోకులు మాత్రం సూపర్గా కడతారు. డ్రైవర్ ఉండాల్సిన పని లేదు, వాళ్ళే అన్నీ చేసుకుంటూ ఎక్కడైనా డౌట్ వచ్చినా కానీ మళ్ళీ ఎక్స్ట్రా మోకు కూడా అక్కడ వేస్తూ ఉంటారు, మనకి ఏ ప్రాబ్లం అయితే రానివ్వరు. కానీ నేను చూసిన ముఠాల్లో బెస్ట్ ముఠా అండి నేను చెప్తా. ఇక ఇక్కడ చూసారా, ఈ బస్తాకి మనం 2 తాళ్ళు వేస్తాం, అంటే మోకులు 2 సార్లు వేస్తాము. ఆ ఎదరదానికి అయితే 1 సార్ వేసాం, దీనికి 2 సార్లు ఎందుకండి. చూసారా కొంచెం బయటకు అయితే వచ్చేసింది. మనకి దారిలో ఎక్కడ డ్రైవర్ ఇబ్బంది పడకుండా వీళ్ళైతే 2 వేద్దామన్నారు, నేను కూడా సరే అన్నాను, కాబట్టి దానికి 2 సార్లు లాగుతాము. ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేసినట్టయితే మనం రింగులు కడుతున్నాము. రింగులు దేనికంటే మోకులు చాలా టైట్ రావడానికి మనకు రింగులు వేస్తాము. ఇలా హైట్ లోడ్లు అన్నిటికీ దాదాపు మనకి రింగే వాడతారు. మీరు లారీల్లో ఎక్కువగా చూసి ఉంటారు, మన చిన్నబళ్ళలో చాలా తక్కువగా వాడతారు. మన చిన్నబళ్ళలో కూడా పత్తి లోడ్లు కానీ ఇలా మిర్చి లోడ్లు కానీ ఏదైనా హైట్ లోడ్లకి బాగా టైట్ రావడానికి అలా రింగేసి ఈ విధంగా అయితే లాగుతూ ఉంటారన్నమాట. ఈ 5 గురు లేక ఇంకా అది ఎక్కడికి కదులుద్ది, ఆడకి కదలదు, ఫుల్ టైట్ అయిపోద్ది. ఆ పక్కన అయిపోయింది, ఇదిగోండి ఈ పక్కన మళ్ళీ 2 తాళ్ళు లాగుతున్నారు. ఇప్పుడు బండి మనకి సమానంగా వచ్చేసింది, ఒక పక్కకు వాలిందని చెప్పా కదా, ఇప్పుడు మనకైతే సమానంగా వచ్చేసింది. అటు ఇటు ఇంకా వాలదు, వెనకాల ఇంకొక 2 తాళ్ళు వేస్తే సరిపోద్ది. ఆ వెనకాల వేయటం కూడా అయిపోయింది. ఇప్పుడు మూల తాడు వేస్తున్నారు, అంటే ఒక మూల నుంచి ఈ పక్కకు లాగుతున్నారు. అంతే, దాదాపు మోకులు కట్టడం అయితే మొత్తం అయిపోయినాయి. ఇంక ఇదే మనకి చివరి మోకు. మన బండికి 75 బస్తాలంటే యావరేజ్గా అది 28 క్వింటాల్ దాకా వస్తుంది, అంతే, అంతకు మించి ఎక్కువ వెయిట్ అయితే రాదు. ఎందుకంటే యావరేజ్ వెయిట్ వచ్చేసి ఈ 35లు 36లు 37లు అలాగే వచ్చినాయి వెయిట్లు అంతా ఒక్కొక్క బస్తా వచ్చేసరికి, అందుకని మనకి 28 క్వింటాల్ వరకే వస్తుంది లోడు. మనం వెళ్ళేది కూడా ఏసీకే కాబట్టి మనకి ఎక్కువ కిలోమీటర్ కూడా ట్రావెల్ చేయము, ఒక 35 కిలోమీటర్ల దూరం మేము వెళ్తాం అంతే, అంతకుమించి ఎక్కువ ఏమి వెళ్ళం మనం. 35 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఏసీలో అన్లోడ్ చేసేసి మళ్ళీ మనం రిటర్న్ వచ్చేయటమే. లోడ్ అయిపోయింది, ఇక్కడ మన పార్టీ బండ్లో వస్తా అన్నారు, అందుకని వెయిటింగ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఏసీ కాడికి అయితే వచ్చేసాము. ఈ మోకులన్నీ తీసేసి నేను వెయిట్ చేస్తున్నా, బండి ఎప్పుడు అన్లోడ్ చేస్తారా ఏంటా అని. ఈ లోపు మనం మోకులు మడతేసుకుంటే అయిపోద్ది కదా, అందుకని గబాగబామ్మ అయితే మోకులు మడతేద్దాం. ఈ మోకులు తీసేటప్పుడు మధ్య మధ్యలో రింగులు వస్తున్నాయి మనకి, అందుకని సైడ్ నేసాను. ఇంకోటి ఏంటంటే ఇంత మోకులు మనం చేతి మీద ఆపడం కష్టం కాబట్టి ఎదర మనకి బంపర్ ఉంటే ఆ బంపర్ మీద తగిలిచ్చేస్తున్నా నేను. ఈ విధంగా తగిలించుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది, మన చేయి మీద బరువు కూడా పడదు. ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది. నేను కూడా ఇది ఒకసారి ఖమ్మం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇలా మడతేస్తుంటే చూసా, అప్పటి నుంచి నేను కూడా ఇలా చేస్తున్నా. అంతకుముందాకి నేనేం చేసేవాడిని అంటే కింద వేసేసి ఆ కింద మోకు మడతేసేవాడిని, కానీ వాళ్ళు అలా చేసిన దగ్గర నుంచి ఇదేదో బాగుందనిపించి అప్పటి నుంచి ఈ విధంగా బంపర్కి వేసి నేనైతే మోకు మడతేస్తాను. కానీ చాలా బాగుంటుంది, ఇలా మనకి ఎక్కడ చిక్కు కూడా పడదు. ముఠావాళ్ళు వచ్చారు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్లోడ్ చేస్తున్నారు. ఇవి డైరెక్ట్గా అలా పైకి ఏసీలోకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ వచ్చేసి ఈ ముఠావాళ్ళు కూడా ఏదో వైజాగ్ సైడ్ వాళ్ళు అనుకుంటా, మా కృష్ణా జిల్లా వైపు అయితే కాదు. ఎందుకంటే వాళ్ళ మాట చాలా యాసగా వస్తూ ఉంది, అందుకని నేను చెప్తున్నా. అదే కృష్ణా జిల్లా ఇటువైపు అయితే అంత యాసం రాదు కదా, అందుకని చెప్తున్నా. అది వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారంట.
ఇప్పుడైతే మన బండి అన్లోడ్ అయిపోయింది. అన్లోడ్ అయిపోయిన తర్వాత బండి అంతా నీట్గా తుడిచేసాను. చూడండి కింద ఎన్ని మిరపకాయలు ఉన్నాయో. ఎందుకు తుడిచానంటే వెనకాల బైక్ మీద వచ్చే వాళ్ళ కళ్ళలో పడతాయేమో అని చెప్పేసి ముందుగా ఇక్కడ ఏసీ దగ్గరే మొత్తం అంతా తుడిచేసాను.